బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలకత్తాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్మ, డాక్టర్ సుగంధి మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరించడం జరిగిందన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ సంజ, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా హత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ, అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని తెలియచేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అలాగే డ్యూటీలో డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా హత్యాచారం చేసి చంపేసినందుకు వైద్యులు, డ్యూటీలో ఉన్న వైద్యులు కూడా ఊరుకోకూడదు. ఈరోజు ఒక డాక్టర్ అయింది, రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు. ఎవరికి ఇలాంటి పరిస్థితి, దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం. అందరూ కలిసికట్టుగా దీన్ని గుర్తించి జరిగిందాన్ని రేపు ఇలాంటి కష్టస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు కానీ, మన పక్కింట్లో పిల్లలకు కానీ రాకుండా చూసుకోవాలనేదే ఈరోజు పోరాటం మెయిన్